నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు పట్టణంలో ఎరుకుల హక్కుల పోరాట సమితి సంఘ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ఏకలవ్యుడు మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఆదివాసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి మహిళా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ప్రభాకర్, టీచర్ వెంకటేశ్వర్లు, వై నాగరాజు, వై లక్ష్మీనారాయణ, ఎం ప్రసాద్, శ్రీరాములు, గాదిలింగప్ప, వివేకానంద పాల్గొన్నారు. ఇవన్న నేను కొన్ని రాష్ట్రాలు పనిచేశాను. ఈరోజు ట్రైన్ అంటే ట్రైన్ నుంచి చూడని వాళ్ళు జనాభా చాలామంది ఉన్నారు. ఈవెన్ వల్ల ఏదైనా అడవిలో ఏం దొరికితే అది తినడము, అదే ఆచారంలో అవే పాటిస్తూ ఇప్పటికీ అంటే నాగరికత అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతున్నాం. గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏమి ఈరోజు ఓకే మన ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేస్తారు, సంతోషం. చెట్టల సభల్లో రిజర్వేషన్ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వాళ్ళ పదవులు వస్తూనే వాళ్ళు అక్కడ పోయి కూర్చుంటున్నారు తప్ప నిజంగా మన వాళ్ళ కోసం అంటే ఆదివాసీల కోసం కానీ ఎస్సీ ఎస్టీ కోసం కానీ ఏదైనా చేస్తున్నారు అంటే అది శూన్యం. ఈరోజు ప్రతిరోజు పేపర్లో నిన్న ఈరోజు పేపర్లో కూడా చూసారు కదా, గురుముఖంలో గురుముఖంలో పేర్ల పండుగ చేస్తూ ఉంటే మన క్యాస్ట్ వాళ్ళనే కురువాళ్ళు బీసీలే, బీసీలు మన వాళ్ళని కొట్టి పెద్ద గొడవైంది కేసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ కుల వ్యవస్థ మారడం లేదు, అభివృద్ధి చెందడం లేదు. తర్వాత అగ్రవర్ణాలే కాకుండా బీసీలు కూడా ఎస్సీ ఎస్టీల పైన దాడులు పెట్టే కానీ నిజంగా చాలా శోచనీయం. మనం అంటే మనం ఏంటి, మనమంతా ఏకంగా ఉంది, అన్నీ ప్రతి చోట ఇలాంటివన్నీ ఖండిస్తూ ఐకమత్యంగా ముందుకెళ్ళి గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చి మాకు రావాల్సిన బెనిఫిట్లు మాకు ఇవ్వాలి, మాకు కావాల్సిన వాటాలు మాకు రావాలి అని చెప్పి మనం ఎట్లయితే ఫైట్ చేస్తామో అప్పుడే సాధ్యమవుతుంది. ఈ రోజు వరకు మైదాన ప్రాంతాలు గిరిజన అంటే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేల్లో ఎస్టీకి 1-2 ఉన్నాయి పోస్ట్ అంటే. మరి మామూలు రిజర్వేషన్ ప్రకారం 6% లెక్కేసిన ఎంత రావాలి, 175 అంటే దాదాపు 12-13 ఎమ్మెల్యేలు కావాలి. ఇవన్నీ తెలుసుకొని కనీసం వాటిని ఉపయోగించుకునే ఏమైతుంది, చాలా మంది తెలుసుకుంటుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి వెహికల్ లోన్ సబ్సిడీ ఇస్తారు, కాపు అనుకుంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక రిటర్లో ఒక ఎస్టీ పేరు చెప్పి ఒక రిటర్ ఒక ఆయన తెచ్చుకుంటాడు, కాపు తిరిగాడు వాడు, వీడు కనీసం డ్రైవర్ కూడా కాదు, వీడు కూలీ చేసుకుంటూనే ఉంటాడు, వీడి పేరు చెప్పి వాడు సబ్సిడీ. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి.